రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియమితులయ్యారు. 2 వారాల పాటు మెడికల్ లీవ్ కింద మహేందర్ రెడ్డి సెలవు తీసుకున్నారు. నెల 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు మెడికల్ లీవ్లో ఉండనున్నారు. దీంతో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న అంజనీ కుమార్ను ఇన్ఛార్జ్ డీజీపీగా నియమిస్తూ నిన్న సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్. ఈ నెల 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు కూడా మెడికల్ లీవ్ మీద ప్రస్తుత డీజీపీ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధర్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ శివ. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి 2 వారాల పాటు కూడా మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన స్థానంలో కూడా ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నటువంటి అంజని కుమార్ ను కూడా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ రోజు నుంచి కూడా దాదాపు అంటే మెడికల్ లీవ్ ఆయన పూర్తయినంత వరకు 18 అంటే నిన్నటి నుంచి కూడా మార్చి 4 వరకు మహేందర్ రెడ్డి సెలవులో ఉన్న ఈ సమయంలో కూడా పూర్తి స్థాయిగా కూడా ఈ అంజని కుమార్ ఏసీబీ డీజీ ఉన్నటువంటి అంజని కుమార్ అదనపు బాధ్యతలుగా కూడా ఉంటారు. మెడికల్ లీవ్ తీసుకున్నటువంటి అంజని కుమార్ ది కూడా ఈ విధంగా ఉంటారు. ఇప్పటికే కూడా రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి డీజీపీ బాధ్యతలు కాకుండా అదనపు డీజీపీ బాధ్యతలు కూడా తీసుకున్నారు. అలా మొత్తం మీద ఆయన వచ్చే వరకు కూడా అంజన్ కుమార్ బాధ్యతలు నిర్వహించినట్టు ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు శివ. రైట్ రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.